సూరి, నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే. ప్రియా, అన్నా నువ్వు డాలో నా కూర్చో. సూరి రాఘవ బెనర్జీ. నమస్తే. ఏమనుకోదు సూరి, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయా? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది, దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాంది. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను. ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నే పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా? ఏంటన్నా, నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ బాయి ముసలాలకు చెప్పలేక చస్తున్నాను. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్ లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే. నేను చెయ్యనంటే చెయ్యను. అండర్స్టాండ్? ప్రియా, ప్రియా, ఎందుకు అలా మాటల మధ్యలోనే వచ్చేసావు? నేను ఇక్కడ పని చేయను. చెయ్యాలి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. అయితే నేను ఇక్కడ చెయ్యాలా? చెయ్యాలి. ఇలాంటి గుండా దగ్గర నేను పని చేయను. గుండా అంటే గుండె. ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. అమ్మాయి పేరేంటి? ప్రియా. ప్రియా, నువ్వు బయలుదేరు, నువ్వు నాతో రా, చెప్తా. సారీ సూరి, అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది. అదే నాకు నచ్చింది. మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు. సిటీ బ్యాంక్ మేనేజర్ని ఎన్ని కలవమను, జాబ్ ఇస్తారు. తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించిన. అలాగే. సూరి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతారేంటి? ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని. అన్నీ ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు, మీ అమ్మాయిని ఇష్టపడ్డారు. మీరే ఎలాగే నొప్పించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇవాళ నుంచి నేను ఆ పనిలోనే ఉంటా. సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం. మరి అవును, మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా? నేను కూడా ఖాళీగా ఉన్నాను. మీకైనా అమ్మాయి ఉందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు ఎప్పటికే కాదు. Hi, sweetheart. Sir, look, hello, boss. Take it. Thanks. Look, sir, Hyderabad will not enter. VIP will enter. Nikalu. Stephen, peer chepu. Aniya, juice. ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా, ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న, హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అన్నయ్య, ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి. ఏంటి కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించిందేమో సూరి, ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవునా? అవునరా, కుయ్యా. కుయ్యానా? ఏ రాఘవ, అనే తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్లపిచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబీ? హలో జుజుబీ, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే, నువ్వేంట్రా, నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ రాఘవ
నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య. అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా, నువ్వు అనుకున్న అంశాలు అన్ని ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను పిలుస్తాను, ఐ లవ్ యు చెప్పేసి. సరే, భయంగా ఉందిరా అన్నా. నువ్వు డాన్ వన్నా 10 మందిని లైన్లో నిలబెట్టి డిపికి డిపికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్ నిరా, కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా అన్నా. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు, మీరెప్పుడు ఐ లవ్ యు చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు, అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. వీడు చెప్పింది ఏదో బానే ఉంది. స్టీఫెన్ కేసు డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, ఆయన వచ్చారు. సార్, మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. సీరియస్ మ్యాటర్, కేర్ఫుల్గా డీల్ చేయండి. కొత్త ఎస్పీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. రాఘవ, బాగుంది సూరి, పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది. ఎక్కడికెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీల్ని కలిశాను. మీరు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలిసింది. నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు. ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను. ఏమంటారు? సారీ, మీరేం మాట్లాడాలన్నా సూరి దగ్గర మాట్లాడండి. మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది, ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి. మీ డీలకు ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు. అమ్మా, మన సూర్యుని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. కాఫీ అవసరమా? సూరి పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు. ఇన్ఫ్యాక్ట్, మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది, కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. లోకల్ డాన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, స్టీఫెన్. స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది, అందుకే నన్ను పంపించాడు. నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు. నువ్వు చెప్పినా నమ్మరు, ఎందుకంటే నేను ఎస్పీని, నువ్వు గూండాలి. రాఘవ, సూరి, స్టీఫెన్తో చేతులు కలుపు. రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ఎంత చెప్తే అంత. కిడ్నాప్లు, కబ్జాలు, మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను. జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పోలీసువా, బ్రోకర్వా? చేయించు. అందరికీ టైం ఇస్తాను, నీకు ఇస్తున్నాను. వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో.
వెళ్ళకపోతే చచ్చిపోతావు. సారీ. బయలుదేరు. హలో, బయలుదేరు. బయలుదేరమని చెప్తున్నారుగా. సారీ. ఇండస్ట్రియలిస్ట్ శేషు చీఫన్తో చేతులు కలిపాడండి. శేషుకు ఫోన్ చేయి. హలో శేషు, నేను విన్నది నిజమేనా? నిజమే సారీ. ఏం చేయమంటావు చెప్పు. ఏడేళ్ళ నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను. 100 కోట్లకు మించి టర్న్ ఓవర్ రావట్లేదు. స్టీఫెన్తో వ్యాపారం చేయాలని ఒప్పుకున్నాను. వెంటనే 35 కోట్లు ముట్టాయి. ఏంటా బిజినెస్? నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు. నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం. తప్పు చేస్తున్నావు శేషు. తప్పక చేస్తున్నాను సూరి. జనం చచ్చిపోతారు శేషు. జనాభా తగ్గుతుంది. శేషు, వాడితో చేతులు కలపద్దు. సూరి, స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు, స్టీఫెన్తో నేను మాట్లాడతాను. నిన్ను మాత్రం ఏం చేయొద్దని, సరేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. మూర్తి, రాఘవ, శేషు ఉండకూడదు.